వేములవాడ రాజన్న సన్నిధికి విచ్చేసే భక్తులకు మహాశివరాత్రి సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అన్నారు. గురువారం రోజున వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ అతిథి గృహంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెటేతో పాటు ఆలయ ఈవో కృష్ణ భాస్కర్తో కలిసి మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి ముందుగా మూలవాగుతో పాటు పార్కింగ్ స్థలం వద్ద జరుగుతున్న ఏర్పాట్లు పరిశీలించారు. అనంతరం ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశం మాట్లాడుతూ పారిశుద్ధ్యంపై మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలో విస్తృతంగా ఏర్పాటు చేయడంతో పాటు కార్మికులను వినియోగించుకొని ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. కాగా మూలవాగులో ఇప్పటికీ చెత్త తొలగించకపోవడంపై కమిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 రోజులుగా మూలవాగును పరిశుభ్రంగా మార్చాలని, ఎక్కడ చెత్త కనిపించకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అంతేకాకుండా పార్కింగ్ స్థలాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దాదాపు 20కి పైగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశామని ఎస్పీ రాహుల్ హెడ్గే తెలిపారు. దీంతో పాటు శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా 2000కు పైగా పోలీస్ సిబ్బందిని వినియోగిస్తున్నామని, సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం ఆర్టీసీ ఆధ్వర్యంలో చేస్తున్న ఏర్పాట్లను డిపో మేనేజర్ భూపతి రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. క్రితం సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జాతర సందర్భంగా శివార్చన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కృష్ణ భాస్కర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహకాధికారి కృష్ణప్రసాద్, డిఎస్పీ చంద్రకాంత్, టౌన్ సిఐ వెంకటేష్, తహసీల్దార్ మునీందర్ తదితరులు ఉన్నారు.